వెల్కమ్ టు ఎన్ఎస్ఆర్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ శాసనమండలి చైర్మన్ ఎన్ఎండి ఫరూక్ హరికృష్ణ మృతికి సంతాపం తెలిపారు. అనంతరం ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మండలి చైర్మన్ ఎన్ఎండి ఫరూక్ మీడియాతో మాట్లాడుతూ హరికృష్ణ మృతి టీడీపీ పార్టీకి తీరని లోటని, హరికృష్ణ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. అనంతరం హరికృష్ణ గురించి తన అనుభవాలను మీడియాతో పంచుకున్నారు. ఈరోజు ఉదయాన్నే ముఖ్యమంత్రి గారు ఆర్లగడ్డకు వస్తారని చెప్పి అంతా ముస్తాబు పెట్టిందండి. కానీ ఉదయాన్నే టీవీ చూసి 7:30 గంటలకు టీవీ చూస్తారే ఆశ్చర్యపోయాం. యువకుడైనటువంటి వాడు, అతను చాలా చిన్నవాడు, హరికృష్ణ గారు యాక్సిడెంట్లో చనిపోయారని వార్త వినగానే చాలా బాధేసింది. చాలా అంత అసలు వర్ణించలేము. ఇప్పుడు బాగా మాకు కావాల్సిన వాడు, మంచి సన్నిహితుడు, ఆప్యాయమైనటువంటి, ఎందుకంటే ఆయన ఒక బాలం నటుడుగానే కాకుండా ఎన్టీఆర్ కుమారుడు అని కాకుండా ఎన్టీఆర్ గారు తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత చైతన్య రథాన్ని దాదాపుగా ఎన్టి రామారావు గారు భారతదేశంలో 9 నెలలు 27,000 చదరపు కిలోమీటర్లు ఎవరు తిరగలే. అటువంటిది ఆ 27,000 కిలోమీటర్ల చదరపు రథాన్ని, ఈ చైతన్య రథాన్ని ఆయన నడిపించాడు. ఆయన స్వతహాగా డ్రైవింగ్ చేసి రాష్ట్రమంతా తిరగడం జరిగింది. రాత్రి అయితే పాపం ఆయన డ్రైవింగ్ చేసింది కాకుండా శ్రమించిన తర్వాత మళ్ళీ బండి ఎక్కడ లీకేజ్ ఉందా, ఎక్కడ ఇబ్బంది పడుతుందా మెకానిక్లు పిలిపించి చెక్ చేసుకొని రాత్రి 12 గంటకు 1 గంటకు మళ్ళీ విశ్రాంతి తీసుకొని మళ్ళీ తెల్లవారితోనే మళ్ళీ ఎన్టీ రామారావు గారి రథానికి మళ్ళీ సారథ్యం వహిస్తూ ఆయన స్వతహాగా డ్రైవింగ్ చేసుకుంటూ పోయే వ్యక్తి, పార్టీకి అంత అంకితభావంతో పనిచేసిన వాడు, మాజీ మంత్రి, మంచి నటుడు, మళ్ళీ పార్లమెంటేరియన్, ఒక మంచి ఆశయం కోసం పార్లమెంట్ స్థానానికి రాజీనామా చేశాడు. ఆయన ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన తర్వాత బాధతత్వ విరోధంతో నేను రాజీనామా చేస్తున్నా అని చెప్పిన వ్యక్తి, మహావ్యక్తి మరి హరికృష్ణ గారు. ఈరోజు చాలా దురదృష్టకరం, చాలా పార్టీకి తీరని లోటు, వారు చేరిపోవడం చాలా బాధాకరమైన విషయం. మేమందరం కూడా ఈరోజు చాలా బాధపడుతున్నాం. దాదాపు 22 నుంచి కూడా ఇక్కడికి వచ్చినప్పుడు జనారావు గారికి రథంలో సాధ్యంగా ఏదైతే వాహనం ఉందో ఆ వాహనాన్ని నడిపించే ఒక వ్యక్తిగా ఆయన పరిచయమే కాకుండా ఒక మంచి ఎన్టీ రామారావు కుటుంబంలో ఒక ఉన్నతమైన ఆశయాలు కలిగిన వ్యక్తిగా మనం బాగా పరిచయం ఉన్న వాళ్ళు, బాగా తెలిసిన వాడు, మాకు బాగా మంచి చాలా బాధతత్వంతో చెప్తున్నాను. అంత మంచి వ్యక్తిని మనం కోల్పోయినాం. పార్టీ చాలా నష్టపోయింది, చాలా లేకపోవడం. నేను ముఖ్యంగా పరమేశ్వరుని దేవుడిని కోరుకుంటా ఉన్నాను, వారికి వారి కుటుంబానికి. ఎందుకంటే మొన్ననే నా పెద్ద కుమారుడు యాక్సిడెంట్ చనిపోవడం జరిగింది. ఆ స్పాట్లో గతంలో లాల్జానభాషా గారు అక్కడ చనిపోవడం జరిగింది. యూని ఎన్టీఆర్ గారికి కూడా దాదాపు ఆ పరిసర ప్రాంతాల్లోనే యాక్సిడెంట్ జరిగింది. మరి అక్కడ అక్కడ ఏముందో మనం అయితే తెలుసు, కానీ మరి చాలామంది మన నాయకులు అక్కడ కబలించడం జరిగింది. చాలా బాధాకరమైన విషయం. కాబట్టి వారి కుటుంబానికి, వారి కుటుంబ సభ్యులకు అందరికీ నేను ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ భగవంతుడు వారికి మనోధైర్యాన్ని కలిగించాలని చెప్పి ఆ సర్వీసులను కోరుకుంటాము. పొద్దున్న మేము లేస్తేనే ఫస్ట్ ఒక వార్త విన్నాము. అది ఒక యాక్సిడెంట్, చిన్న యాక్సిడెంట్ అని అనుకున్నాము. తర్వాత ఒక 10 నిమిషాలకి మనకు ఒక ఫ్లాష్ న్యూస్ వచ్చింది, ఇట్లా నందమూరి హరికృష్ణ గారు ఇంకా లేరని. ఇది మనకు చాలా బాధాకరం. ఎందుకంటే ఒక పార్టీకి అండగా ఉండి వాళ్ళు ఒక ఎన్టీ రామారావు గారికి ఒక రథసారథిగా ముందుకు తీసుకెళ్లారు వాళ్ళంతా. దాని తర్వాత పార్టీకి ఒక వెన్నుముక్క లాంటి వాళ్ళు వాళ్ళంతా. అట్లాంటిది ఈరోజు సడన్గా పొద్దునే 4 గంటలకి ఇంటి నుంచి బయలుదేరి దాదాపు 6:30 గంటకి మనకు న్యూస్ వచ్చింది ఇట్లా వాళ్ళు మృతి చెందారని. ఇది చాలా అంటే చాలా బాధాకరం. ఎందుకంటే నందమూరి వంశంకు ఒక పెద్దన్నలాగా ఉండేవాళ్ళు వాళ్ళు. మొత్తం వాళ్ళ ఫ్యామిలీ సమస్యలు ఏమన్నా కానీ హరికృష్ణ గారే చూసుకునేవాళ్ళు. దీనికోసం మేము కానీ మా నంద్యాల యువకులు తరపు నుంచి, మన నంద్యాల అభిమానుల గురించి అందరి తరపు నుంచి మేము కండోలెన్స్ తెలియజేస్తున్నాం. జై హింద్, జై తెలుగు. ఓకే.
భాగస్వామ్యాన్ని కూడా